అంటే ఒకటి మీడియా ప్లస్ మన అమరావతి ఎక్కడ ఉంది ఏమిటి పరిస్థితి అది ఎప్పుడు షిఫ్ట్ కావడం ఆపరేషనల్ కావడం అనేటటువంటి మీద కూడా మీడియా ప్లే చేస్తున్నటువంటి రోల్ అనేటువంటిది కూడా ఎందుకంటే అమరావతి షిఫ్టింగ్కి సంబంధించి అమరావతి అనేది ఒక చాలా ప్రిస్టేజియస్ ఇష్యూగా తీసుకున్నటువంటి వైనా మనకు కనపడుతున్నది అది మీ పార్టీ స్టాండ్ కూడా దీంట్లో మిగతా వాళ్ళ కొంచెం భిన్నమైంది కానివ్వండి సరే మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు పోతే ఇప్పుడు దురదృష్టవశాత్రు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా రెండు పార్టీలకు కాస్తుందన్న విషయం మనకందరికీ తెలిసిన విషయం అది ఏ చిన్నపిల్లనో చదురు ఆ పేపర్ ఎందుకు చదువుతున్నావు అంటే దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వార్తల కోసం ఈ ఛానల్ ఎందుకు అంటే ఈ పార్టీ నాయకుడికి సంబంధించిన న్యూస్ కోసం చూస్తున్నాం అనేది చిన్నపిల్లలు కూడా చెప్తున్నాడు సో ఒకరి మీద ఒకరు ఇది ఏ స్థాయికి చేరిందంటే ఈ రెండు పార్టీలు పోయి రెండు పత్రికలు పోట్లాడుకున్నట్టుగా రెండు పార్టీలు పోయి రెండు ఛానళ్ళు పోట్లాడుకున్నట్టుగా దాని మధ్యలో జనాలు బలైపోతున్నట్టుగా స్పష్టంగా అనిపిస్తూ ఉంది జనాలు నిజంగా నేను చెప్తున్నట్టే కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నారు నిజంగా ఏది నిజమైన వార్త ఏది నిజమైన ఓహో జను మే విత్ న్యూ అపొలోజీస్ మీ కన్నా నా కన్నా అందరికన్నా కూడా జనం చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఎమ్యూజ్‌మెంట్ చూస్తున్నారు సర్దాగా ఓహో వీడిదే వాడుదే అంటే ఎమ్యూజ్‌మెంట్ చూస్తున్నారు నిజమే అయ్యిండొచ్చు మీరు చెప్పినట్టుగా మీరు అన్నదానికి కొంత కూడా ఇప్పుడు ప్రైమ్ నైన్ యాన్ ఉంది నైన్ న్యూస్ ఉంది క్రిస్మర్ గా లావెనత్ర అంశాలు నేనేం నెగిటివ్ గా అగ్రెసివ్ గా మాట్లాడలేదు కదా నా పాయింట్స్ నేను చెప్పాను మీ పాయింట్స్ మీరు చెప్తారు నలుగురు డిస్కస్ చేసుకుంటాం అలాంటి కూడా ఉన్నాయి కదా ఈ రకమైనటువంటి వాతావరణం సరైంది కాదు ఇప్పుడు పత్రికలకు కొంత బాధ్యత ఉంటది జర్నలిస్టులకు కొంత బాధ్యత ఉంటుంది సమాజం పట్ల బాధ్యత ఉంటుంది ప్రభుత్వంలో జగారు కానీ సమాజంలో జరిగే తప్పులు ఎత్తి చూపాల్సిన బాధ్యత కానీ ఇది పొరపాట్లు జరుగుతూ ఉంటే సరిద్దుకోవాల్సిన సరిదుకోమని హెచ్చరించాల్సిన బాధ్యత కానీ డెఫినెట్గా పత్రికలకు జర్నలిస్టులకు దాన్ని రాసే వాళ్లకు దాన్ని మేనేజ్ చేసే వాళ్ళకు కూడా కొంత ఉంటుంది యజమానులకు కూడా ఉంటుంది కాకపోతే ఇక్కడ విచిత్రమైన వాతావరణం ఏర్పడిందంటే సిద్ధాంతాలే మారిపోయి ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కొన్ని పత్రికలు ఛానళ్ళు ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టడానికి కొన్ని పత్రికలు ఛానళ్ళు ఈ రకంగా పోట్లాడుకునే క్రమంలో విమర్శలు ప్రతి విమర్శలు వాటి మీద విచిత్రంగా తయారైనాయి ఇప్పుడు పత్రికల్ని ఏం తిడతామండి ఛానల్ని ఏం తిడతాం కదా రాసే వాళ్ళని ఏం తిడతాం కదా వాళ్ళు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు అనుకుంటాం మనమంతా కూడా వాళ్ళు మన వైపు నుంచి ప్రజా సమస్యలను చెప్పుకోవడానికి సూటబుల్ పీపుల్ అనుకుంటాం మనం సో కామన్ మనిషికి ఇప్పుడు నిజంగా ఒకప్పుడు పత్రికల సమావేశం పెడితేనో లేదా ఏదైనా కష్టం వచ్చి పత్రికల వాళ్ళకి చెప్తే న్యాయం జరుగుతుంది అనుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు చెప్పిన వాడు ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పాడా వ్యతిరేకంగా చెప్పాడా వాడ మన వాడిని ఎక్కువ బయటలో తీసుకొని అతని ప్రచారం చేస్తే ఈ పార్టీకి ఉపయోగమా ఆ పార్టీకి ఉపయోగమా ఈ రకమైన తంతు రాష్ట్రంలో నడుస్తుంది అని దురదృష్టం అది ఈ దురదృష్టాన్ని మనం కొంతకాలం మోయాల్సిందేనేమో అనిపిస్తుంది నాకు సో ఇదే క్రమంలో దాంట్లో వచ్చే వార్తలు మరలానుకోకపోతే చిన్న క్వశ్చన్ మీరు ఎలాగనే ఈ రాష్ట్రం అన్నారు కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా అదే విధంగా ఉందా లేదా అంటే బీజేపీకి ఫేవరబుల్ గా నైన్టీ పర్సెంట్ మీడియా ఉందని చాలా మంది అంటా ఉంటారు అవునో కాదో అది కూడా చెప్పండి గారికి ఇప్పుడు కుమ్మడికాయల దగ్గర అంటే సడన్గా భుజాలు అనుకున్నట్టుంది నాకు వ్యవహారం చూస్తుంటే నేనేది పత్రికల గురించి నాకు నిజంగా అర్థం కావట్లేదు మరి ఈ నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటో మరి నాకు తెలియదు నేను జనరల్ గా నాకున్నటువంటి అవగాహన చెప్తున్నాను కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పినాను అయ్యే జరుగుతున్న వాస్తవాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అమరావతి విషయంలో కూడా అదే జరిగింది అమరావతి రాజధానిగా ఉండాలనుకునేటువంటి పార్టీలు కానీ అమరావతి ఉంటేనే మంచిది అనుకునేటువంటి పత్రికలు ఛానళ్ళు దాని మీద నిరంతరం వార్తలు రాయడం లేదా వ్యతిరేకంగా ఇంకొక ఛానళ్ళు అధికార పార్టీ కానీ అధికార